ఇక జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణల కోసం ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది తెలంగాణ అసెంబ్లీ. ఈ నెల 12 13 తేదీల్లో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లో కూడా చట్టాలు చేస్తారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది తెలంగాణ అసెంబ్లీ. ఈ నెల 12 13 తేదీల్లో సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు సూచించిన మరికొన్ని అంశాల్లోనూ చట్టాలు చేస్తారని తెలుస్తోంది. మా ప్రతినిధి రాకేష్ తో మనం మాట్లాడదాం. తాజా సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు రాకేష్. ఎలాంటి సవరణలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించి పరిపాలనా చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త మున్సిపల్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఈ నేపథ్యంలో ఆ మున్సిపల్ యాక్ట్ గ్రేటర్ పరిధిలో కూడా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో ఎన్నికల తర్వాత ఏదైతే ఇతర మున్సిపాలిటీల్లో అమలవుతున్నటువంటి గ్రీనరీ ఖచ్చితంగా ఉండాలి. గ్రీనరీ కూడా రెస్పాన్సిబుల్ గా కార్పొరేటర్లు ఉండబోతున్నారు. పారిశుద్ధ్యకు సంబంధించినటువంటి దాంట్లో కూడా రెస్పాన్సిబుల్ గా కార్పొరేటర్లు ఉండబోతున్నారు. అదే చట్టాన్ని జీహెచ్ఎంసీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఈ చట్టాన్ని తేబోతుంది. చట్టాన్ని తెచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎల్ఆర్ఎస్, కొత్త మున్సిపల్ చట్టం, రెవెన్యూ, వీటిలలో హైకోర్టు కొన్ని సవరణలు సూచించింది. రకరకాల పిటిషన్లు, రకరకాల సెగ్మెంట్స్ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులు, అదేవిధంగా హైకోర్టు సూచనలు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని కొన్ని మార్పులను, చిన్న చిన్న సవరణలు చేస్తూ ఈ చట్టాలకు సవరణలు తీసుకొస్తూ అమెండ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన సోమవారం, మంగళవారం ఈ రెండు రోజుల పాటు సభ జరిగే ఛాన్స్ ఉంది. ఆ రెండు రోజులు కూడా కేవలం బిల్లు, సవరణ బిల్లు ప్రవేశపెట్టడం, వాటికి ఆమోదం తెలపడం, ఆ తర్వాత వాయిదా వేయడం, ఇది మాత్రమే ఉంటుంది. ఎలాంటి షార్ట్ డిస్కషన్స్ కానీ, ఇష్యూస్ తీసుకోవడం కానీ ఏమీ ఉండేటువంటి ఛాన్స్ కనిపించట్లేదు. కానీ ప్రతిపక్షాలు అయితే కొన్ని అంశాలు లేవనెత్తేటువంటి అవకాశం ఉన్నా ఇటు అధికార పార్టీ కానీ ప్రభుత్వం స్పీకర్ కానీ దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇది జీహెచ్ఎంసీ చట్టాల్లో మార్పులకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ ద్వారా తెలుసుకుందాం. దుబ్బాక త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీ ప్రచారాలు, ఘాటైన వ్యాఖ్యలతో దుబ్బాక దంగల్ రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దుబ్బాక పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఆ పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించారు. టపాసుల మోత, గులాబీ శ్రేణుల నినాదాల నడుమ దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారాన్ని ప్రారంభించారు. దుబ్బాకలో ఎవరికి కష్టం వచ్చినా తన భర్త రామలింగారెడ్డి కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు సుజాత. ఇప్పుడు ఆయన ఆశయాలను కాపాడుకోవాలని, ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు తనను ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, ఏడికి పోయారు, గుండెపోటు వచ్చిందా, ఎక్కడికి పోయినా రాత్రి 12 గంటలకు కాదు, 2 గంటలకు కాని, 1 గంటకు కాని పోయి వాళ్ళని కాపాడుకున్నాడు. కోడిపిల్ల గద ఎత్తుకపోతుండంగ ఎట్లా తల్లి ఎగిరి కాపాడుకుంటుందో ఆ విధంగా రామలింగారెడ్డి కాపాడుకున్నాడు. నిజ నేర్చుకోవాలి ప్రజలను. అది కూడా మనం కూడా ఇప్పుడు తన ఆశయాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు వచ్చింది. నేను కూడా ఆయన ఏ విధంగా పనిచేసిండో, మా అన్నదమ్ములు నాకు అందరు తోడు ఉంటారు, ఆయన ఏ విధంగా చేసిండో అదే విధంగా మనం కూడా పనిచేసుకుందాము. నన్ను కూడా ప్రజలు మీరు ఆశిస్తారని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. అటు దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దుబ్బాక ఎక్కడుందో తెలుసా అంటూ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. మొదటిసారి దుబ్బాకకు వస్తున్న ఉత్తమ్ ఇక్కడ అభివృద్ధి చూసి షాక్ అవుతారంటూ సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. మండలానికి ఓ పెద్ద లీడర్, పార్టీ గెలుపు కోసం కసరత్తులు చేస్తున్నారు. దుబ్బాకలు ఈసారి కాంగ్రెస్ దే విజయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శాసనసభ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మేము ఎన్నిక గెలవబోతున్నాం. 7 ఏళ్ల పరిపాలనలో
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి దుబ్బాక నియోజకవర్గానికి ఏమీ చేయలేదు, ఏ మొహం పెట్టుకుని వీటి ఓట్లు అడుగుతారని చెప్పి ప్రశ్నించబోతున్నాం. నేను హౌసింగ్ మంత్రిగా దుబ్బాకలో 1000 ఇళ్లు కట్టించిన కేసీఆర్ గారు మీరు దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారో మీరు చెప్పాలి. అటు బీజేపీ కూడా హాట్ కామెంట్స్ తో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ మండిపడ్డారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీజేపీ ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా చెప్పుకొచ్చారు. పొట్టేళ్ళు వీళ్ళంతా దుబ్బాకోళ్ళు, వీళ్ళ నెత్తి మీద కొట్టుడు అలకగా అని ఒకవేళ ఎవరన్నా అనుకుంటే అది హరీష్ గారు అనుకున్నా, కేసీఆర్ గారు అనుకున్నా, ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలకి భారత రాజ్యాంగం అనుమతి లేకుండా టెలిఫోన్ ట్యాపింగ్ కి పాల్పడితే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి హరీష్ గారు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.